ఇవ్వదానికి ఛాన్స్ ఉండదు. ఇద్దరు మాడితే కదా ఇవ్వదాలు వచ్చేది. మొదలు కడతారు కడిమ మాట్లాడే విషయం చెప్పదు లేదు. మేము ఎప్పుడు ఆయన టచ్లో లేవు, ఆయనతో మాట్లాడలేదు, ఆయన మాతో మాట్లాడలేదు. నో, ఇప్పుడు వస్తే ఇవ్వదలు మాట్లాడితేనే కదా, మాట్లాడితే ఒకే ఏరియాలో రాజకీయం ఒకే పార్టీలో ఉండి ఎప్పుడు ఆయనతో మాట్లాడిన ప్రసక్తి లేదు. ఎప్పుడు కలిసింది కానీ మాట్లాడదు. నాకు తెలుసు నేను మాట్లాడాలా, అది కళింబ కూడా మాట్లాడు. సార్, ముద్రగడ గారికి కౌంటర్గానే హరిరామజోగయ్య గారిని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు ఎంకరేజ్ చేస్తున్నారు అనేటువంటి విమర్శలు ఉన్నాయి, ఏమంటారు? ఆయన ఎందుకు ఎంకరేజ్ చేస్తాం? ఆయన ఆల్రెడీ నాయకుడు. ఆయన కొత్తగా మేము చేసే నాయకుడు ఏముంది? ఆయన ఆల్రెడీ పాపులర్ నాయకుడు, ఎంపీగా చేశారు, ఎమ్మెల్యేగా చేశారు, మినిస్టర్గా చేశారు, హోంమంత్రిగా పనిచేశారు, చేశారు. కమ్యూనిటీకి ఆయన నిలబడుతున్నాడు ఒక వ్యక్తి. సో ఆయన్ని మేము ప్రమోట్ చేయటువంటి ఆయన ఆయన ఏదైనా సలహాలు సంప్రదింపులు ఏదైనా అడ్వైజ్ చేస్తే కమ్యూనిటీ సంబంధించిన మేము వింటాం ఆయన్ని. సో వి రెస్పెక్ట్ హిమ్. ఆయన ఒక ఆయన సీనియారిటీని ఆయన ఎక్స్పీరియన్స్ని గౌరవిస్తాం మేము అంతే. మొన్న ఆయన నిరాహార దీక్ష కూర్చున్నప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారు ఫోన్ చేసి విరమణ చేశారు. మరి పెద్ద వయసు ఆయన, 80 ఏళ్ళు వచ్చినాయి. ఆయన కాపులకి రిజర్వేషన్ కావాలి వాటెవర్ రావాలని చెప్పి యుద్ధం చేస్తున్నాడు. అందుకని మీరు అంతగా రిస్క్ తీసుకోవద్దండి. ఏదో చూద్దాం అప్పుడు, అప్పటికి ఏదో నెక్స్ట్ మనం వచ్చినప్పుడు చూద్దాం, డిస్కస్ చేసుకుని మాట్లాడుకున్న అక్రాస్ ది టేబుల్ మాట్లాడుకుందాం. మీరు గబుకి అంత హెచ్ డెసిషన్ తీసుకోవద్దని పవన్ కళ్యాణ్ గారు చెప్పారు తప్ప ఆయన అంత రిస్క్ తీసుకోకూడదు కదా. ఆయనకి ఏదైనా అయితే చాలా. సార్, మీరు అదే ప్రాంతం కాబట్టి, మీది నరసాపురం పార్లమెంట్ కింద ఉన్న పాలకొల్లు ప్రాంతం కాబట్టి, మీకు హరిరామజోగయ్య గారికి ఎలాంటి అనుబంధం ఉంది సార్? ఎప్పుడైనా కలిసారా? మాకు హరిరామజోగయ్య గారు మేము పాలిటిక్స్లో రాకముందు పరిచయం మాకు. ఓకే. ఆయన దొడ్డిపాట్లు అయింది, మా పెదనాన్నగారు అక్కడ ఉండేవాళ్ళు. ప్లస్ ఆయన ఎంత మినిస్టర్గా చేసినా, ఎమ్మెల్యేగా చేసినా, ఎంపీగా చేసినా ఆయనకి ఈగో లేని మనిషి. ఆయన అహంకారం అలాంటి ఏం లేవు. అందరితో కలిసిపోయే వ్యక్తి. వాయిస్ చాలా గంభీరంగా ఉంటుంది కానీ మనసు చాలా రీజనబుల్, చాలా మంచి మనసు ఆయన. అందరినీ కలుపుకెళ్ళిపోయే మనస్తత్వం. సో ఆయనతో మంచి అనుబంధం ఏముంది మాకు. చిరంజీవి గారి కాడి నుంచి అల్లురామయ్య గారు ఫస్ట్, చిరంజీవి గారు ప్రజారాజ్యంలో కూడా వచ్చారు కదా. వచ్చారు, సపోర్ట్ చేశారు. సో కొన్ని కారణాల వల్ల ఎక్కువ కాలం ఉండకుండా ఆయన విడిగా వెళ్ళిపోయారు. సో మొదట అయితే మద్దతు అయితే ఇచ్చారు. 100% అంటే మీ మీ కుటుంబం అంటే ఆయన కూడా వ్యక్తిగత ఈవెన్. తర్వాత ఆయన మాకు దూరం అయినా పార్టీ ప్రజారాజ్యం అప్పుడు ఆయనతో స్టిల్ పర్సనల్గా ఉండే వ్యక్తిగత హోదాలో ఆయనతో అనుబంధం అట్లాగే ఉంది. నాగబాబు గారు మిమ్మల్ని ప్రశ్న అడగాలంటే నాకు భయంగా ఉంది. ఎందుకు సార్, ప్రజారాజ్యంలో చాలామంది నాయకులు చిరంజీవి గారి కోసం ఆ రోజు వారు ఇతర పార్టీలో ఉన్నా కూడా ప్రజారాజ్యంలోకి వచ్చారు. కానీ ఇప్పుడు కూడా అలాంటి నాయకులే మళ్ళీ కళ్యాణ్ గారి దగ్గర నుంచి పిలుపు వస్తుందేమో అని ఎదురు చూస్తా ఉన్నారు. అంటే ఇక్కడ ఎవరైతే ప్రజారాజ్యంలో ఉండి బయటకు రాలేదో వాళ్ళ దగ్గర కమ్. వాళ్ళు వచ్చి నాతో ఫోన్ చేయొచ్చు, కళ్ళబోతూ మాట్లాడచ్చు. ఒక రాజకీయ పార్టీ అయిన తర్వాత ప్రతి వాళ్ళకి గేట్స్ ఓపెన్ చేయాలి. నువ్వు రావద్దు, నువ్వు రాకూడదు అని చెప్పకూడదు. చెప్పటం కరెక్ట్ కాదు, డెమోక్రసీ కాదు కదా. సో ఎవరన్నా వస్తావు అన్నప్పుడు నిజంగా అంత మంచిది అన్నప్పుడు మీ మీ స్థాయికి తగ్గట్టు కమ్, జనసేనతో ట్రావెల్ చేయండి. మనోహర్ గారు చక్కగా చెప్పారు, రండి, మీరు ఎంత పెద్దవాళ్ళైనా చక్కగా రండి, పార్టీలో మాతో పాటు ట్రావెల్ చేయండి, మా జనసైనికులతో కలిసి పనిచేయండి, మీకు సముచితమైనటువంటి గౌరవం మేము ఇస్తామని చెప్పారు కదా. సో ఎవరికి అర్థం లేదు ఇక్కడ. అది ఏదన్నా ఒక ఎవరు పొట్టు పెట్టి పిలవాలని కోరుకుంటే మరి ఏం చేయలేదు. అది ఇక్కడ జనసేనలో ఉండదంటారా ఆ ప్రక్రియ? అంటే ఓవర్ ప్రాసెస్లో మీలాంటి మంచి వ్యక్తులు రావచ్చు కదా, అడగచ్చు ఏమో. కానీ ఇంతవరకు చాలామంది అలా వచ్చారు, వాళ్ళకి వాళ్ళు వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అంటే ఇక్కడ ఒకటి సార్, ప్రజారాజ్యంలో పోటీ చేసి ఓడిపోయినటువంటి నేతలు ఎవరైతే ఉన్నారో మళ్ళీ జనసేనలోకి వచ్చి పోటీ చేయాలని ఇప్పుడు ఆస్తి ఉన్నటువంటి వ్యక్తులకి జనసేన గేట్లు తెరుస్తుంది. ఇక్కడ ఒకటి వినమన్నాడు, మీరు వచ్చిన తర్వాత మీరు మీ మీ టాలెంట్ లేకపోతే మీకున్న ఇన్ఫ్లుయెన్స్, మీకున్న ఇంపాక్ట్ ఏదో దాన్ని వాడుకొని మీరు 100% మీరు అన్నీ ప్రూవ్ చేసుకోను, లేకపోతే ఉండగలిగితే మీకున్న ఆ కెపాసిటీ ఉంటే ఖచ్చితంగా ఇంకెవరో ఒకరికి ఇవ్వాలి కదా, మంచి వాళ్ళకి కాదు. సో అలాంటి వర్త్ మీకు ఉందంటే ఖచ్చితంగా వాళ్ళకి ఇస్తాం కదా. దానికి ఏముంది కాదు, రావటమే నాకు ఇస్తావా అంటే మనకేం తెలుసు ఎట్లా వద్దు. సో ముందు వాళ్ళు రాయబారం పంపించేటప్పుడే నేను వస్తున్నాను, పలానా నియోజకవర్గం నాకు టికెట్ కావాలి, ఇస్తానంటే వస్తానని వచ్చే వాళ్ళు అయితే అలాంటి పట్టించుకోకపోవడం కాదు. నిజంగా నువ్వు వచ్చి పని చేయి, నేను ఎవరు కాదంటారు, యువర్ వెల్కమ్ హార్ట్ఫుల్గా. నిజంగా మీరు ప్రూవ్ చేసుకుంటే ఖచ్చితంగా మీకే ఇస్తాం. అంతేగాని రావటం రావటం ఇస్తామనే కమిట్మెంట్ తోటి ఏమి యూజువల్గా అలా జరగదు. యాక్చువల్గా ఎవరు ఎవరు అంటే అన్ని పార్టీలు అలానే ఉంటారు. అలా ఏమి ఎవరు ఎన్నికలకు ముందు ఎన్ని అబద్ధాలు ఇలా ఫర్ ఎగ్జాంపుల్ అంటే అలాంటి చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఎవరైనా సరే వచ్చిన తర్వాత నువ్వెంత నీ కెపాసిటీ ఎంత, నువ్వెంతవరకు ప్రజలకు దగ్గరికి వెళ్ళగలుగుతావు, నీకు ఆల్రెడీ ఎంత ఉంది, ఏ చూస్తారు, నీ వ్యక్తిత్వం చూస్తారు. కాకపోతే రాజకీయాలు ఏంటంటే వలస పక్షుల యొక్క కాన్సెప్ట్ ఎక్కువ ఉంటుంది. అవును. సో కొంతమంది అలా కూడా ఉంటారు. కొత్త వాళ్ళని తయారు చేయాలని అనుకుంటున్నారా?
100% మాకు ఇవాళ జనసేనకి మాకు ఎంత అనుభవమైన లీడర్స్ నన్ను అనుభవం అనేది చాలా అవసరం. దాంతోపాటు దానికంటే మించి యూత్ ఫోర్స్ ఉండాలి. ఇవాళ జనసేనలో యువకులు యువతులు చాలా బలమైనటువంటి యూత్ ఫోర్స్ ఉంది మాకు. అవును, వాళ్ళు ఏదైనా చేయగలుగుతారు. ఎందుకంటే వాళ్ళు ఆవేశంగానూ చేయగలరు, ఆలోచితను చేయగలరు. సో వాళ్ళ భవిష్యత్తు, వాళ్ళ జీవితం, వాళ్ళ ఫ్యూచర్ మా కళ్యాణ్ బాబు గారి యొక్క ఎజెండా వాళ్ళది. యువకుల యొక్క ఫ్యూచర్ దృష్టిలో పెట్టుకొని ముందుకెళ్తారు. సో డెవలప్ అయ్యే వాళ్ళు కూడా వాళ్ళు డెవలప్ అవ్వాలి. ఇవాళ మీరు చాలామంది మీ జనసేన మీద ఒక టైప్ ఆఫ్ ఒక యూజ్లెస్ క్రిటిసిజం చేస్తారు, మీ జనసేనలో పెద్ద నాయకులు ఎవరు లేరని. ఇలాంటి పెద్ద నాయకులు ప్రజారాజ్యం వచ్చి తొక్కి తొక్కి వెళ్ళిపోయారు. సో ఇప్పుడు పెద్ద నాయకుల మీద మాకు పెద్ద శౌక్యం లేదు. ఎవరైతే బాగా పనిచేస్తారో, చిన్నవాడైనా బాగా ఎఫెక్టివ్గా పనిచేస్తున్నావు, నీ యొక్క అద్భుతమైనటువంటి అన్ని రిసోర్సెస్ ఉన్నాయి, అన్ని చేయగలుగుతావు అన్నప్పుడు ఎవరికైనా ఇస్తాం. ఇప్పుడైతే జనసేనలో ఉన్న పెద్ద నాయకులు పవన్ కళ్యాణ్ గారు, తర్వాత మనోహర్ గారు నాగబాబు గారు, నన్ను దీన్ని అసలు కన్సిడర్, ఎందుకంటే నేను పార్టీ నిర్మాణ క్రమంలో ఒక మెట్లా ఉపయోగపడుతుంది తప్ప నేనేం దీంట్లో ఎటువంటి పొజిషన్ తీసుకునే ఉద్దేశం లేదు. ఉన్నారు, మంచి మంచి లీడర్స్ ఉన్నారు. అంటే మిగతా వాళ్ళ దృష్టి పెద్ద నాయకులు అనే పదం ఎవరు వాడతారండి సార్? ఒక 5-6 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి మంత్రిగా పనిచేసి, లేకపోతే 10,000 కోట్ల రూపాయల ప్రాపర్టీ ఉన్నటువంటి వాళ్ళని పెద్ద నాయకులుగా గుర్తిస్తున్న రోజులు ఇవి. అలాంటి వాళ్ళు లేరు జనసేనలో అని వస్తారు బ్రహ్మనాయుడు. ఓవర్ ది నైట్ స్లోగా ఒక్కొక్కరు వస్తూ ఉంటారు. మంచి మంచి లీడర్స్ వస్తారు, పొటెన్షియల్తో ఉన్న యంగ్స్టర్స్ వస్తారు. వేఆర్ కాన్ఫిడెంట్, వాళ్ళందరూ వచ్చారు, వస్తున్నారు కూడా. కాకపోతే వాళ్ళ గురించి ఇంకా పబ్లిక్లో తెలియదు, ఒకసారి ఎలక్షన్ నిలబడితేనే తెలియదు కదా. సో 2024 ఎన్నికలకి కొన్ని అస్త్రాలు దాచుకుంటున్నారు. అయితే అస్త్రాలు దాచుకోవటం అనేది కాదు, అభ్యర్థులు కూడా దాచుకోవడం. ఎవరికి నచ్చింది, ఎవరికి కావాల్సిన ఆయుధాలు వాళ్ళు దాచుకుంటారుగా, పెట్టుకుంటారుగా, అది అంతే. జనసేన కూడా అంతే. నాగబాబు గారు ప్రస్తుత రాజకీయాల్లో, రాజకీయాలన్నీ కూడా ఈ మధ్య కాలంలో వంగ వీటి మోహన్ రంగా గారి చుట్టూనే తిరుగుతున్నాయి. అన్ని రాజకీయ పార్టీలు, ప్రత్యేకించి ఆయన జయంతి వర్ధంతి కార్యక్రమాలు పోటాపోటీగా చేస్తూ వంగవీటి రంగా మావాడు అంటూ వాళ్ళకి ఓన్ చేసుకున్న పరిస్థితి అన్ని పార్టీల నాయకులు కూడా. కానీ జనసేన పార్టీ, జనసేన అధినేత వంగవీటి మోహన్ రంగా గారిని ఓన్ చేసుకున్న పరిస్థితులు ఎక్కడా లేవు. ఓన్ చేసుకోవడం అంటే ఎట్లా ఉంటుంది? ఐ డోంట్ నో వాట్ ఇస్ ఇట్. ఓన్ అంటే ఏంటి? అంటే జయంతి రోజు, వర్ధంతి రోజు వాళ్ళ పార్టీ ఆఫీస్లో ఆయన చిత్రపటాన్ని పెట్టి నివాళులు అర్పించి, ఈయనంటే మాకు చాలా గౌరవం ఉంది, ఆయన ఆశయాల కోసం మేము పనిచేస్తాం, ఆయన అభిమానులు మాకు ఓట్లు వేయండి అని అడిగేదాన్ని ఓన్ చేసుకోవటం అంటే. ఇక్కడ ఆయన ఇమేజ్ని ఓన్ చేసుకోవటం కాదు, ఆయన ఐడియాలజీని ఓన్ చేసుకోగలగాలి. మిగతా పార్టీలన్నీ ఆయన ఇమేజ్ను, లేకపోతే ఆయన యొక్క అన్న ఇంపాక్ట్ను ఓన్ చేసుకుంటారు. కానీ ఆయన యొక్క కోర్ ఐడియాలజీ ఉంటుంది, దాన్ని ఎవరు ఓన్ చేసుకున్నారు? అది పవన్ కళ్యాణ్ గారు ఓన్ చేసుకున్నారు. సో ఆ విధంగా ఆయనకి చాలా గౌరవం ఇచ్చినట్టు పవన్ కళ్యాణ్ గారు. ఆయన అంటే అనేక మంది గొప్ప గొప్ప నాయకుల యొక్క కోర్ వాల్యూస్ని అడాప్ట్ చేసుకుంటూ, మన స్టేట్లో ఉన్న గొప్ప నాయకుడు అయినా, గొప్ప పేరు తెచ్చుకొని చనిపోయిన నాయకుడైనా, ఆయన కోర్ వాల్యూ కొన్ని ఉన్నాయి. అందరికీ సమానంగా ఉండాలి, అందరితోటి కలిసి పనిచేయాలి, అందరికీ మనం ఉపయోగపడాలనే కోర్ వాల్యూ ఉంటుంది. అది కళ్యాణ్ బాబు గారు తీసుకున్నారు. సో ఆయన జయంతికో వర్ధంతికో ఒక దండేసి చేతులు దులుపుకోవటం కంటే కూడా ఆయన యొక్క స్పిరిట్ని ముందు తీసుకెళ్ళడం కదా ముఖ్యం, అది కళ్యాణ్ బాబు చేస్తున్నారు. సార్, ఎందుకు సార్ రంగాగారు చనిపోయి దాదాపు 35 సంవత్సరాలు కావస్తున్నా ఇంకా రాజకీయ పార్టీలు కానీ ప్రజలు కానీ ఇంకా మర్చిపోలేనటువంటి పరిస్థితి ఏంటంటే, అది వీళ్ళు మర్చిపోలేదు. ఆయనకున్న గొప్ప వాల్యూ అది. ఆయన ఎంత పెనిట్రేట్ అయ్యాడు కామన్ మ్యాన్. ఈరోజు కూడా యంగ్స్టర్స్, ఇప్పుడు చాలామంది ఆయన 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 చనిపోయినప్పుడు పుట్టినోళ్ళు లేరు, కానీ స్టిల్ ఆయన అది ఒక ఇమేజ్. అది ఇమేజ్ అంటే బ్రాండ్, అది ఒక ఎనర్జీ శక్తి, అది వెళ్తుంది అంతే. పేరు ఒక వైబ్రేషన్ ఖచ్చితంగా. అందుకని అంటే